దేవుని బిడ్డలందరూ ప్రార్థనాపూర్వకంగా మీ ఓటు వేయాలి. ఈ వీడియో మీరు చూసినట్లయితే జగన్కు కానీ జగన్ ఫ్యాన్ గుర్తుకు కానీ వాళ్ళ క్యాండిడేట్స్ కానీ ఒక్క దేవుని బిడ్డ క్రైస్తవులు కూడా ఓటు వేయరు. మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి శ్రమ. హెబ్రీ 10:26 ఉంది, ఎవరైనా సత్యమును గురించి జ్ఞానము తెలిసిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన వారికి క్షమాపణే లేదు. ఈ వీడియో చూసిన తర్వాత మీరు జగన్కు కానీ ఫ్యాన్కు కానీ ఓటేస్తే మీకు క్షమాపణే ఉండదు. దేవునికి విరోధులు అవుతారు, దేవుని శాపానికి గురవుతారు. చెప్పకపోతే నేను దేవుని శాపానికి గురవుతాను కనుక మీకు చూపిస్తాను. చూడండి ఒకసారి వీడియో. నేను చిన్ననాటి నుండి ప్రభువుని తెలుసుకున్నాను. ఇప్పుడు అన్ని ఛానల్లో బాబోయ్ మీరు వద్దంటారు, మళ్ళీ ఏం ఛానల్స్ వచ్చినా ఆ యేసు ప్రభు పాట పాడుతున్నాను. అంతేకాకుండా యేసు ప్రభు తక్క వేరొక రక్షకుడు లేడన్నాను. ఈ రాష్ట్రం పుట్టిన తర్వాత ఈ రోజు వరకు ఎవరు అలా చేయలేదు, ఇక చేయబోరు. నేను జగన్ లాగా ఇలా క్రైస్తవుడు అంటాడో తెలియదు, మళ్ళీ తిరుపతి వెళ్ళడం ఏంటో తెలియదు, నాకు అర్థం అవలా. నేను చేయలేను, నేను సూడిగా చెప్తా, మీడియాలో చెప్తా. మహమ్మదీయులు మాస్కి వెళ్తారు, హిందువులు మందిరాలకు వెళ్తారు, క్రైస్తవులు చర్చిలకు వెళ్తారు. ఓట్ల కొరకు ఆర్ఎస్ఎస్ పార్టీ, బజరంగ దళ పార్టీ, బీజేపీ పార్టీకి డైరెక్ట్గా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్కి ఆయన ఎందుకు మద్దతు ఇచ్చారు జవాబు చెప్పాలా? సూటిగా ప్రశ్న అడిగినప్పుడు నేను ఎలా మీకు జవాబు చెప్పాను? మీరు ఆయన అడగాలి, ఆయన జవాబు చెప్పాలి, లేదా నాతో డిబేట్కి రావాలి. నాకు కన్ఫ్యూజన్ లేదు. మీ ఈ వీడియోను మీరు ఒక్కొక్కరు అప్లోడ్ చేయండి, మీ ఫేస్బుక్లో, యూట్యూబ్లో పెట్టండి, మీడియా ఛానల్స్ అందరం బ్రాడ్కాస్ట్ చేయాలి. ఎందుకు? ఈ 11వ తారీఖు ఎలక్షన్ దేశానికే ముఖ్యం. జగన్కు ఓటేస్తే ఆర్ఎస్ఎస్, బజరంగ దళ, విశ్వ హిందూ పరిషత్, క్రైస్తవుల్ని హింసించిన వారికి ఓటేసినట్టే. క్లియర్గా మోదీ, జగన్, కేసీఆర్ ఒకటే కనుక చాలా ఇంపార్టెంట్. అలాగని సైకిల్కి కానీ గ్లాసుకి కానీ కూడా ఓటేయకూడదు. ఆలోచించండి, ఎందుకు దేవుడు నన్ను పంపాడో ఆలోచించండి. మీ ఓటు వేయండి, 100,000 మందికి హెలికాప్టర్కే ఓటేయమని చెప్పండి.